సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి అండి సార్, 5 రూపాయలకే మన శాస్త్రి బాంబు దొరుకుతుంటే. ఏపీలో పేదల కోసం, పేదల ఇళ్ల కోసం ఏకంగా 68,677 ఎకరాలు పంపిణీ చేశారని చెప్పి ఒక వార్త వచ్చింది. దాంట్లోనే కేంద్ర హౌసింగ్ పట్టణ వ్యవహారాల శాఖ ప్రశంసించింది అంట. దేశంలో ఇంత పెద్ద ఎత్తున మరే రాష్ట్రంలోనూ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. 30 లక్షల పైగా మహిళా లబ్ధిదారులకు పేరుతో పట్టాలు ఇచ్చారు. ఇళ్ల నిర్మాణంలోనూ ఉత్తమ విధానాలు. కొత్తగా 17,005 జగనన్న కాలనీలు వచ్చినాయి అంట. ఇప్పటికే 21.25 లక్షల పైగా ఇళ్ల నిర్మాణం. తద్వారా ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రోత్సాహం వచ్చిందంట. కోవిడ్ అనంతరం ఆర్థిక పునరుద్ధరణకు దోహదం తాపి వడ్రంగి వంటి 30 వృత్తిపర వర్గాలకు భారీగా ఉపాధి కలుగుతుంది. కాలనీలో మౌనిక వస్తువులు పెద్దపీట. సబ్సిడీపై స్టీలు సిమెంటు ఉచితంగా ఇసుక. ట్రాన్స్జెండర్లకు కూడా ఇళ్ల స్థలాలు వివక్షత నుంచి విముక్తి. ఈ అన్నీ బాగున్నాయి. ఎంత బాగుంది. ఆయా కాలనీలు అవసరమైన రోడ్లు, కాలువలు, నీరు, విద్యుత్తు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి లబ్ధిదారులకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముందుకు సాగుతుందని చెప్పి కేంద్ర హౌసింగ్ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక బులెటిన్ వదిలిపెట్టింది. అదే ఏ రాష్ట్రంలో లెవెల్లో ఇక్కడే ఉంది అంటున్నారు. ఉపాధి ఇవన్నీ అంటున్నారు. అన్నీ కరెక్టే. అన్నీ బాగున్నాయి కానీ ఇప్పుడు మనం అపోజిషన్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, వాళ్ళు మేము ఉన్నప్పుడు చేసాము, మా ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత మొదలెట్టాము, మీరు మొదలెట్టారు, ఎందుకు ఇవ్వట్లేదు ఇళ్ళు అంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ కంప్లీట్ చేసాము కొన్ని ఇళ్ళు అంటున్నారు. వాళ్ళు ఇల్లు కంప్లీట్ చేశారా, మీరు కంప్లీట్ చేశారా, లేకపోతే ఏంటి? డెఫినెట్గా 30 లక్షల ఇళ్ల స్థలాలు ప్రాబ్లమ్ మీరే ఇచ్చారనమాట, వాళ్ళు ఇవ్వలేదు అనుకుంటా. అయితే దీనికి 30 లక్షల మందికి మీరు ఇళ్ల స్థలాలు ఇచ్చినాక ఇల్లు ఎట్లా కడతారు? దానికి ఏమిటి, ఆ డెవలప్మెంట్కి ఏం చేశారు? ఈ ఇప్పుడు 21.25 లక్షల ఇళ్ళు గృహం మొదలెట్టారన్నారు. ఎంతకాలం పడుతుంది, ఇంకా ఎప్పటికి ఇస్తారు? ఇప్పటికి ఆల్రెడీ రెడీగా ఉన్న ఇళ్ళు ఎన్ని హ్యాండ్ ఓవర్ చేశారు, ఎన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి, ఎందుకు లేట్ అయింది? వీటన్నిటి మీద వైట్ పేపర్ ఇవ్వగలిగితే బాగుంటుంది. ఎంతసేపు ఇస్తున్నాం అంటున్నారు కానీ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు అపోజిషన్ వాడు. నాకు తెలీదు, పేపర్లో చూసింది, మీడియాలో చూసింది నేను చెప్తున్నాను. సో నిజం ఎంత, వాళ్ళ నిజమని చెప్తున్నారా, మీరు నిజం చెప్తున్నారా, వాళ్ళు అబద్ధం అంటున్నారా, మీరు అబద్ధం అంటున్నారా అనేది తెలియాల్సిన అవసరం ప్రజలకే ఉంది. సో ప్రజలకి తేట తెల్లంగా అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు, ఇదిగో బాబు ఇన్ని ఇళ్ళు ఇచ్చాము, 30 లక్షల స్థలాలు ఇచ్చాము, ఇచ్చారు 100% ఇచ్చారు అది తెలుస్తుంది. ఇళ్ళు ఇన్ని రెడీ అయినాయి, ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్ని ఇళ్ళు కట్టారు, వాటికి ఫినిషింగులు మేము చేసాము, చేసినాక ఇంతమందికి హ్యాండ్ ఓవర్ చేసాము, తర్వాత మేము ఇన్ని కట్టాము, ఇంతమందికి హ్యాండ్ ఓవర్ చేసాము, లేకపోతే చేస్తాము. ఇదిగో మొన్న పవన్ కళ్యాణ్ గారు చూపించారు, ఇక్కడ రోడ్లు లేవు, ఏం లేవు, ఏం కడుతున్నారు ఇళ్ళు అన్నారు. సో బాబు అట్టికి రోడ్లు వేసాము, కొన్ని చోట్ల వేసాము, కొన్ని చోట్ల వేయలేదు, వేస్తున్నాము, ఎప్పుడెప్పటికి అవుతుంది, ఇదిగో ఈ టార్గెట్ ఇట్లా ఉంది, ఈ టార్గెట్ ప్రకారం ఇట్లా చేస్తున్నాము అని ఒక వైట్ పేపర్ ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. అంతేగాని ఎవరైనా అడిగితే నా ఓటాడు అడగగానే నువ్వు అపోజిషన్ పార్టీ అని అడగటం తిడటం కాకుండా క్లీన్గా చేసి రాజకీయం క్లీన్గా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. చేసే మంచి పనికి కూడా మంచి పనిని మంచి పని సవ్యంగా చేస్తే బాగుంటుంది. మంచి పని చేస్తున్నామని చెప్పుకుంటానికి కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా చెప్పొచ్చు, ఇట్లా చేసాం అని చెప్పాలి. అది చెప్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నాకు తోచింది మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ, బై.